నంద్యాల జిల్లా ఆలగడ్డలో దివంగత మాజీ ఆర్టీసీ చైర్మన్ భూమా శోభానాగిరెడ్డి జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ సోదరుడు భూమా జగత్ విక్కత్రెడ్డిలు భూమా ఘాట్ వద్ద తమ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి భూమా ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ తల్లి తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు। టీడీపీ కార్యకర్తలు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు। కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। నిజంగా ఈ రోజు మాకు మా ఇంట్లో గాని మాకు చాలా కావాల్సిన రోజు। మా అమ్మ పుట్టడమే కాకుండా మా అక్కకి పెద్ద పుట్టడం కూడా ఈ రోజే పుట్టడంతో మాకు ఈ రోజు ఇంకా కొంచెం స్పెషల్ అయింది। అదే విధంగా భూమా ట్రస్ట్ తరపున భూమా శోభానాగిరెడ్డి ట్రస్ట్ తరపున ఏదైతే భూమా శోభానాగిరెడ్డి ట్రస్ట్ తరపున ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో చేయబోతున్నామని కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను। మొదటిగా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది మొదలు పెడదామని కూడా ప్రయత్నిస్తాము। అది తొందరలోనే మళ్ళీ నాన్న పుట్టినరోజుకి కూడా ఇది అనౌన్స్ చేసి ఆలగడ్డ చుట్టూ శోభానాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా అదేవిధంగా నా కొడుకు భూమా వీర వెంకట నాగిరెడ్డి ఇద్దరిది ఒకే రోజు జయంతి అవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను। ఈరోజు భూమా శోభానాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది। కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఏదైతే నివాళులు అర్పించి వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ ప్రజలు మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు ఆళ్ళగడ్డలో కానీ నంద్యాలలో కానీ చేయాలనుకున్నారో ఆ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత ఈరోజు మేము తీసుకోవడం జరిగింది। తప్పకుండా వచ్చే రోజుల్లో కార్యకర్తలని ఇంకా బలపరచడానికి ఏదైతే చేయాలో అవన్నీ కూడా చేస్తూనే వాళ్ళకి అండగా ఉంటూ శోభానాగిరెడ్డి గారు భూమానాగిరెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలు కానీ ప్రజలకు చేసిన పనులు కానీ అవన్నీ కూడా ఎప్పుడూ కూడా గుర్తు